సాంకేతికతలో మహిళా సాధికారత ఆవశ్యకమని విశాఖ విజ్ఞాన్ యూనివర్సిటీలో విద్యార్థినులకు పల్సస్ సీఈఓ డాక్టర్ గేదల శ్రీనుబాబు విలువైన సందేశం ఇచ్చారు. వెనక్కు నెట్టేయబడ్డ ఉత్తరాంధ్రను ఉత్తమ ఆంధ్రగా నిలపాలన్న లక్ష్యంతో రైతు సదస్సులు, విద్యార్థి నిరుద్యోగ సదస్సులు ఏర్పాటు చేస్తూ చైతన్యం నింపుతున్న గేదల శ్రీనుబాబు తాజాగా విజ్ఞాన్ యూనివర్సిటీలో మహిళా సాధికారతపై సుదీర్ఘంగా మాట్లాడారు. గేదల శ్రీనుబాబు కృషికి పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా సాంకేతికత సాధిస్తున్న పురోగతిలో మహిళా భాగస్వామ్యం ఆవశ్యకమని పల్సస్ సీఈఓ గేదెల శ్రీనుబాబు స్పష్టం చేశారు. విశాఖ విజ్ఞాన్ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన సదస్సులో శ్రీనుబాబు మాట్లాడుతూ మహిళా సాధికారత, సాంకేతిక ఆవిష్కరణలు, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ పట్ల తాను తీసుకున్న చొరవ గురించి ప్రసంగించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, అధ్యాపకులతో పంచుకున్న అంశాలు శ్రీనుబాబుకు ఆధునిక సాంకేతికతపై ఉన్న అద్భుత అవగాహనకు అద్దం పట్టాయి. రాబోయే రోజుల్లో సాంకేతికతతో పాటు సాంస్కృతిక సారథ్యంలో కూడా మహిళలు కీలక పాత్ర పోషించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు స్పష్టం చేశారు. టెక్నాలజీలో మహిళల పాత్ర తిరుగులేనిదని, సవాళ్లను పరిష్కరించడంలో కానీ, అవకాశాలను అన్వేషించి అందిపుచ్చుకోవడంలో కానీ వారెవరికీ తీసిపోరని గేదెల శ్రీనుబాబు స్పష్టం చేశారు. టెక్నాలజీ భవిష్యత్తుపై చూపే ప్రభావాన్ని, మార్పులను ఎప్పటికప్పుడు అర్థం చేసుకుంటూ అడుగేయాల్సిన అవసరముందని దిశానిర్దేశం చేశారు. విజ్ఞాన్ యూనివర్సిటీ ఫర్ ఉమెన్ సదస్సులో గేదెల శ్రీనుబాబు టెక్నాలజీపై చేసిన సూచనలు, విద్యార్థులను తీర్చిదిద్దే అంశాలపై ఇచ్చిన ప్రసంగం అధ్యాపకులు, ప్రిన్సిపాల్తో పాటు ప్రతి ఒక్కరిని ఆకర్షించింది. ఆయన పంచుకున్న తన మనసులోని మాటలతో పాటు హాజరైన వేలాది మంది హర్షధ్వానాలతో ఆడిటోరియం దద్దరిల్లిపోయింది. అలాగే ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి మహిళలు సాధికారత స్ఫూర్తిని నింపాయనడంలో ఎలాంటి సందేహం లేదు. సాంకేతికతతో పాటు మన సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణలో మహిళలు కీలక పాత్రను పోషించాల్సిన ఆవశ్యకత ఉందని గేదెల శ్రీనుబాబు స్పష్టం చేశారు. సంప్రదాయాలను సాంకేతిక పురోగతిలో మిళితం చేయడం ద్వారా అత్యద్భుత ఆవిష్కరణలు సాధ్యమవుతాయని అభిప్రాయపడ్డారు. పల్సస్ గ్రూప్ అధినేతగా గేదెల శ్రీనుబాబు తాను ఎలా విజయవంతంగా మహిళలకు భాగస్వామ్యాన్ని కల్పించారో వివరించారు. తద్వారా తమ గ్రూప్ ఏ విధంగా అభివృద్ధి చెందుతోందనే విషయాన్ని తెలిపారు. సంస్థలో 70% మహిళలు గణనీయ ప్రగతి సాధించడం జరిగిందన్నారు. గత 15 సంవత్సరాలుగా సంస్థ ఎదుగుదలకు వారందరి మద్దతు ఎంతో ఉందని వివరించారు. రాబోయే కాలంలో సాంకేతికత, సంప్రదాయాల సమతుల్యంతో ఆవిష్కరణలు జరుగుతాయని తాను అంచనా వేస్తున్న విషయాలను శ్రీనుబాబు పంచుకున్నారు. ఈ సదస్సులో ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయాలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకోవడంతో పల్సస్ గ్రూప్ విషయంలో కానీ, సాంకేతికతలో కానీ శ్రీనుబాబు పంచుకున్న విషయాలపై ప్రశంసలు మిన్నంటాయి. ఈరోజు విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్ దాంట్లో మహిళా సాధికారత, ఉమెన్ ఎంపవర్మెంట్, అలాగే ఉమెన్ ఇన్ టెక్నాలజీ అనే అంశం మీద డిస్కస్ చేయడం జరిగింది. చాలా వరకు మహిళలు చాలా ఉత్సాహంగా వచ్చి పార్టిసిపేట్ చేశారు. సో వాళ్ళు పార్టిసిపేట్ చేయడమే కాకుండా వాళ్ళ యొక్క ఐడియాస్ని షేర్ చేసుకొని మన విశాఖపట్నాన్ని 100 బిలియన్ల ఆర్థిక వ్యవస్థగా తీసుకెళ్ళడానికి ఉన్న అవకాశాల గురించి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ రోజుల్లో ఉన్న ప్రతి స్టూడెంటే రేపు పొద్దున్న ఎంటర్ప్రెన్యూర్ అవుతున్నారు. టుడే స్టూడెంట్ ఈజ్ టుమారోస్ ఎంటర్ప్రెన్యూర్.
నేటి విద్యార్థులే రేపటి పారిశ్రామికవేత్తలు అనే నినాదంతో మన విశాఖపట్నం గురించి చెప్పడం జరిగింది. మన విశాఖపట్నం యొక్క ఆపర్చునిటీస్ గురించి చెప్పడం జరిగింది. మీకు ఇంతకుముందే చెప్పినట్టు మన విశాఖపట్నం గురించి, అలాగే మన ఆంధ్రప్రదేశ్ యొక్క అవకాశాల గురించి ప్రపంచ వేదికల మీద అన్ని దగ్గరలో చెప్పడం జరిగింది. త్రూ ది G20 కాన్ఫరెన్సెస్, అలాగే గ్లోబల్ టెక్ సమ్మిట్స్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా చెప్పాం. సో చెప్పిన దానికి ఆ కంపెనీలు ఇక్కడికి తీసుకురావడానికి ఇక్కడున్న విద్యార్థులను కూడా దానికి అనుగుణంగా మనం తయారు చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి యూనివర్సిటీలోని, అలాగే ప్రతి ఇంజనీరింగ్ కాలేజీలోని వెళ్ళి మనకున్న ఆపర్చునిటీస్ ఏంటి, ఎంతమంది మనకిక్కడ ఇక్కడ నుంచి ప్రతి సంవత్సరం వస్తున్నారు, సో వాళ్ళకి లోకల్లోనే ఇక్కడ ఉద్యోగాలు మనం కల్పించాలంటే ఏం చేయాలి, సో వస్తున్న టెక్నాలజీస్ ఏంటి, రాబోయే యుగం అంట డిజిటల్ మార్కెటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ ఇండస్ట్రీస్ ఎక్కువ వస్తాయి. కాబట్టి వాళ్ళలో ఫ్రెషర్స్కి ఎవరైతే జాబ్స్ ఇస్తారో ఆ ఫ్రెషర్స్కి ఉద్యోగాలు ఇచ్చి ఇక్కడే వాళ్ళని ఉండేటట్టు చేసి మన మేధో వలసల్ని ఆపవలసిన అవసరం ఉంది. అంటే ఇంతకుముందు మా అనాలిసిస్లో, ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం, మా అనాలిసిస్లో ఆంధ్రప్రదేశ్ నుంచి గత 10-15 సంవత్సరాలలో దాదాపుగా 50 లక్షల మంది పట్టభద్రులు వలస వెళ్ళిపోయారు. అలాగే మన ఉత్తరాంధ్ర నుంచి కూడా 30 లక్షల మంది వలస వెళ్ళిపోయారు. ఈ మేధో వలసల్ని ఆపాలి అంటే స్థానిక ఉపాధి కల్పన అనేది చాలా అవసరం. సో స్థానిక ఉపాధి కల్పన చేయాలంటే ఇక్కడున్న విద్యార్థుల్ని ఎంటర్ప్రీనర్షిప్ వైపు ప్రోత్సహించవలసిన అవసరం ఉంది. ఏదైతే మన ప్రాబ్లమ్స్, డే టు డే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఐడెంటిఫై చేసి ఆ ప్రాబ్లమ్స్కి తగిన సొల్యూషన్ కానీ తీసుకొస్తే అదే ఒక బిజినెస్గా మలచవేయబడుతుంది. సో దానికి ఎగ్జాంపుల్గా ఫేస్బుక్, అలాగే అమెజాన్ అనే కంపెనీలు ఎలాగైతే స్టార్ట్ అయ్యాయో, ఊబర్, ఓలా అనే కంపెనీలు ఎలాగైతే స్టార్ట్ అయ్యాయో వాళ్ళకి ఎగ్జాంపుల్స్ చెప్తూ, సో ప్రతి స్టూడెంటు ఒక జాబ్ సీకర్గా కాకుండా జాబ్ ప్రొవైడర్గా ఆలోచించే విధంగా వాళ్ళకి చెప్పడం జరిగింది. దానికి ప్రిన్సిపల్ గారు కూడా మేడం చాలా సపోర్ట్ చేశారు. సో ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ మన విశాఖపట్నంలోనే, చుట్టుపక్కల కాలేజెస్లోనే, అలాగే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాలేజీల్లో, ప్రతి కాలేజీలో కానీ వెళ్ళి చెప్తే ఈ మేధో వలసలు అనేది కొంతవరకు తగ్గించి స్థానిక ఉపాధి కల్పించడానికి అవకాశం ఉంటుందనేది నా యొక్క అభిప్రాయం. ఈ కార్యక్రమానికి గేదెల శ్రీనుబాబుతో పాటు అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు. సిహెచ్ బాల సతీష్, డాక్టర్ అరుంధతి, కేవీ శ్రీరామ్ ప్రసాద్, బాబిశెట్టి కిరణ్ కుమార్, పోలిశెట్టి సూర్యప్రకాష్, కర్రి దినేష్ విహార్, భాస్కర్ కొండేటి, సుబ్బు విశ్వనాథం, కొమిరిశెట్టి నానిబాబు, లావేటి యోగి తదితరులు హాజరయ్యారు. ఉత్తరాంధ్రను ఉత్తమ ఆంధ్రగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో గేదెల శ్రీనుబాబు చేస్తున్న కృషికి సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తాయి.